మహిళలతోనే సమాజం ఏర్పడుతుందని నెల్లూరు జిల్లా కావలి ఒకటవ పట్టణ ఎస్ఐ అరుణకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రకేసరి మున్సిపల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 155వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, పురుషులతో సమాన హక్కులు కల్పించాలని అన్నారు. సమాజంలో స్త్రీ పట్ల వివక్షతోకే ధోరణులు మార్చుకోవాలని ఉమెన్ ఫోర్స్ అధినేత శారద పిలుపునిచ్చారు. సేవాభావంతో ముందుకు వెళ్తున్న వివిధ రంగాల స్త్రీలను సత్కరించి 3 రోజుల పాటు నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు కావలి వంటౌన్ ఎస్ఐ అరుణకుమారి. ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ అమరజ్యోతి, కార్యవర్గ సభ్యులు ఉదయలక్ష్మి, సుజాత, సంధ్య, పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందుకని మా సిబ్బందితో డబ్బాలు అవసరం లేదమ్మా, మీరు ఇవ్వాలంటే ప్రతి ఇంట్లో బియ్యం తింటామమ్మా, మీరు ఏం తింటుంది ఆడేసుకోండి. ఆ పొడి చెత్తను కానీ లేదంటే ఆలికారం చెప్పండి, కానీ ఒక సంచిలో ఆలికారం చెప్తా, ఒక సంచిలో పొడి చెప్పేసుకోండి. అదే చక్కగా మూటగట్టు చెప్పేస్తే ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక పాత పాత్రలో విడిపోయిన అన్నం కానీ పొగలు కానీ కూరగాయలు వేస్తే కానీ చేపలు వేస్తే కానీ మాంసం వేస్తే కానీ పండ్లు వేస్తూ కానీ ఆకులు వేస్తూ కానీ కోళ్ళు వేస్తూ కానీ టీ డస్ట్ కానీ కాఫీ డస్ట్ కానీ ఇంట్లో వచ్చిన గుమ్మ కోడి కోడి కోడిగుడ్డ వచ్చే పెళ్ళితో సహా ఈ పొగడు పిలిచో సహా కూడా దానిలో వేసుకోవచ్చు. ఇవి మాత్రమే భూమిలో కలిసి ఎరువుగా తయారు. ఆ ఎరువుగా తయారు చేస్తే దాన్ని మీరైనా సరే ఎటువంటి ఎరువుగా తయారు చేసుకోవచ్చు. పైన డాబాలో ఖాళీగా ఉండే టెరస్ మీద ముందే దాకా పెట్టేసి ఆ ఎరువుని ఆ గట్టిలో కలిపేసి మీరు ఆకుపోయి కలుసుకోవచ్చు, కూరగాయలు కలుసుకోవచ్చు. చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా హానికరం కాని కూరగాయలు ఆకుకోవడం జరుగుతుంది. ఖర్చు లేకుండా కూడా మనం ఇంట్లో కూరగాయలని ఇంట్లో ఆకుకోవడం ఆ తడి చెత్త కూడా ఎవరు తీసుకెళ్ళాలి, దాన్ని హోమ్ కంపోస్ట్ మాట. ఈ విధానం అనేది మనకి మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరుగుతుంది. అక్కడ కూడా ఇలాగే మనకులాగా జనం చెప్పిన మాట వినేవాళ్ళు కాదు, అధికారులు కష్టపడ్డారు. మరి స్వచ్ఛంద సంస్థలు మీలాంటి వాళ్ళు నిరోధించారు, మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, ప్రతి పౌరుడు భావించారు. మరి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలోనే ఉత్తమ పట్టణంగా వస్తున్నారు. అలా మనం ఎందుకు చేసుకోకూడదు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల మహిళలందరూ కూడా మహిళల్లో మార్పు వస్తేనే ఏ మార్పు రావడానికైనా కారణం. అందుకనే ప్రభుత్వాలు కూడా మహిళలకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇవ్వటం ఏ స్కీమ్ చూసినా సరే ఎన్ని సంవత్సరాలను మహిళలు సంవత్సరాలన్నా మహిళలు ప్రతిదీ కూడా. ఎందుకంటే చాలామంది మహిళా దినోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నారు, అయితే ఏదో కొందరు అద్దాల పోటీ, కొందరు వంటల పోటీ, కొందరు ముగ్గుల పోటీ, కొందరు జాకెట్స్ ప్రదర్శన పోటీ కూడా జరిపారు. నేను చాలా విచారించాను దానికి. గత సంవత్సరం మేడం ఒక మహిళా సంఘం వాళ్ళు జాకెట్స్ ఎంత ఎడల్పున నీతి కనిపించేటట్టుగా ఉంటే ఆ డిజైన్ను బట్టి ప్రైజ్లు ఇచ్చి ఒక క్యాట్ వాక్ ఇలాంటివన్నీ చేశారు. అసలు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా మంచిదే కానీ అటువంటి చేసి ఆడపిల్లల్ని పక్కలో పట్టించినట్టు అవుతుందని నేను ఆ ప్రదర్శన జరిగే చోటుకు పోయి బాగా చివాట్లు పెట్టొచ్చాను. దీనివల్ల మీరు ఏం సందేశం ఇస్తున్నారు అని చెప్పాను. అందుకని నేను అసలు మహిళా దినోత్సవం అంటే ఏందనేది 2 ముక్కల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిజానికి చెప్పాలంటే నాకు 2 గంటలు కావాలి, కానీ షార్ట్గానే చెప్తాను మేడం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే అసలు మహిళా దినోత్సవం అనేది 1857, 1957, 1907, 1909, 1911 ఇట్లా వరుస వెంట మహిళలు ప్రపంచ దేశాల్లో అంటే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్ ఇలాంటి దేశాల్లో శ్రామిక మహిళలు అంటే నిత్య జీవితం కష్టపడే మహిళలు అన్నమాట. అది ఎక్కడ ఇంట్లో కాదు, ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళలు వాళ్ళకి సమాన వేతనానికి సమానమైన పనికి సమాన
Pasipital diskon by panjai sewalu, walaupun sering naruh ke karena yang paling setelah kedua, sering di dusun lo diskon bodanti.